ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే కృపరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదభద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి మూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం భవిష్య దర్శిని వీక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి నెల పద్నె పన్నెండవ తారీఖు లగాయూ ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారం రాహుకేతువులు మేష తులారాసులయందు వృషభరాశియందు కుజగ్రహము మీనరాశియందు గురుశుక్రుల యొక్క కలయిక ಅಲಾಗೆ ಕುಂಭರಾಶಿ ಅಂದು ರವಿಶನು ಓಕ್ಕ ಯುತಿ ಅಲ್ಲೇ మకర రాశి ఎందు బుధగ్రహం యొక్క సంచారం ఉండగా చంద్రుడు ఈ వారంలో వృశ్చిక ధను మకర రాశుల్లో ఆయన యొక్క సంచారాన్ని కొనసాగించబోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది మరీ ముఖ్యంగా గత కొద్ది కాలంగా ఉన్నటువంటి అష్టమ శని దోషం పోయినప్పటికీ కూడా అష్టమ రవి యొక్క దోషము అష్టమ బుధుని యొక్క దోషం చాలా ఎక్కువగా పీడిస్తూ ఉన్నాయి ఇప్పుడు అష్టమ రవి యొక్క దోషం ఈ మిథున్ రాశి వారికి తొలగిపోయినది దానితో పాటుగా లాభస్థానంలో రాహు అనుకూలిస్తూ ఉండడం ఈ వారంలో ప్రధానంగా చంద్రబలం చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ మిథున్ రాశి వారికి మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది అష్టమ రవి వల్ల ఆరోగ్య సమస్యలు చెడు వార్తలు గొడవలు తగాదాలు అలాగే మానసికమైనటువంటి ఆందోళన చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మిథున రాశి వారికి ఆ రవి భాగ్యస్థాన స్థితి కొంత ఊరటని ప్రసాదిస్తుంది మరి ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల పరంగా ఉండేటువంటి సమస్యల్ని కుటుంబ సభ్యుల తాలూకు అనారోగ్య సమస్యల్ని లేదా మీకు ఉండేటువంటి ఆర్థిక అనారోగ్య ఇబ్బందుల్ని వీటన్నిటినీ కూడా తొలగింపజేసేటువంటి విధంగా రవి యొక్క మార్పు మిథున రాశి వారికి కొంత మేరకు ఉపయోగపడబోతూ ఉన్నది అయితే అష్టమ బుద్ధుడు ఇంకా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉండదు బుద్ధి చాంచల్యం ఉంటుంది అంతే అంటే మనం సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి కొంత అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఎవరి మీద ఆధారపడి నిర్ణయం తీసుకోవడానికే ఎక్కువ మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి మరి ముఖ్యంగా గురువుల యొక్క అనుగ్రహాన్ని సంపాదించడానికి మీరు కొంత ప్రయత్నం చేయవలసి ఉంటుంది ఇక్కడ భాగ్యస్థానముందు రవి శనేశ్వరుల యొక్క సంచారం వల్ల ఆర్థికమైనటువంటి పురోగతి ఏమీ లేనప్పటికీ ఆర్థిక ఇబ్బందులు కూడా అంత గొప్పగా కనబడడం లేదు మీకు ఉండేటువంటి సంపాదనకు తగ్గట్టుగా ఖర్చు ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైతే మిమ్మల్ని దాటి ముందుకు వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తున్నారో వారు మీ మీద చేసేటువంటి దుష్ప్రచారాన్ని తట్టుకొని నిలబడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల తాలూకు ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యానాలు మాటలు ఇవి కూడా మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి మీరు చెప్పినటువంటి విషయాన్ని కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం లేదా మీకు నచ్చినటువంటి విధంగా వారు నడవకపోవడం ఇత్యాది అంశాలన్నీ కూడా మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతూ ఉంటాయి ఈ మిథున రాశి వారికి మొత్తం మీద చూసుకున్నప్పుడు ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నది కాబట్టి వెళ్లే కొద్దీ మిథున రాశి వారికి మంచి రోజులు రానున్నాయి మరీ ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల పరంగా ఇది కొంత మిశ్రమమైనటువంటి సమయంగానే చెప్పుకోవచ్చును ఉద్యోగంలో కొంత ఎక్కువగా కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే భవిష్యత్తులో కష్టానికి తగినటువంటి ప్రతిఫలం చాలా చక్కగా ఉంటుంది వ్యాపారస్తులకు ఇది మిశ్రమమైనటువంటి సమయం భాగస్వామి వ్యాపారాలు చేసేటువంటి వారికి మాత్రం కొంత మేరకు కలిసి వస్తుంది విద్యార్థిని విద్యార్థుల యొక్క సమయం బాగాలేదు కాబట్టి ఆచితూచి ముందుకు వెళుతూ ఉండాలి ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని కుటుంబ సమస్యలు కనబడుతూ ఉన్నాయి వృత్తి వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు ఉద్యోగం చేసేటువంటి స్త్రీలకి ఆయా రంగాల్లో కొన్ని ఇబ్బందులు మనస్పర్ధలు కొన్ని గొడవలు కూడా ఈ వారం ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి మిథున్ రాశి వారు ఈ వారం ప్రధానంగా ఆరాధించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్య ఆరాధన అలాగే జంట సర్పాలకి అభిషేకం చేస్తూ ఉండడం వల్ల కూడా మానసిక ప్రశాంతతని ఆరోగ్య ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు ఈ వారం కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట వర్ణము పొగ రంగు గ్రే కలర్ కూడా కలిసి వస్తుంది అలాగే తెలుపు కూడా చాలా చక్కగా ఉంటుంది ఈ వారం ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు